కానీ అనంతపురంలో వాన పడ్డాం. అదే చూడు, ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి. అనంతపురంలో వాన పడ్డాం, భలే ఒక ఆశ్చర్యం, ఆనందం, ఆశ్చర్యానందాలు. అంటే అమ్మవారు నవరాత్రులు కదా, నవరాత్రుల్లో అమ్మవారి కరుణ ఈ వాన. జిల్లా కేంద్రంలో ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి. అంటే మామూలుగా చాలామందికి అనంతపురం అంటే ఒక అభిప్రాయం, కరువు కరువు అని. కానీ ఒక నిండుగా ఉంది, నాకు సంతోషం అంటే నిండుగా ఉంది. అవునా, పోలేదు అన్న, సంతోషం. ఆయన ఎవరో రాజు, అక్కడ విగ్రహం ఎవరిది, అక్కడ ఎవరో రాజు తిలక్ అనుకుంటా, బాలగంగా. ప్రశాంతమైన అనంతపురమే, ఒకప్పుడు చాలా బ్యాడ్ నేము, ఒకప్పుడు ఏమంటారు ఫ్యాక్షనిజానికి ఒక కేరాఫ్గా, బ్యాడ్గా. కానీ ప్రశాంతం ఉంది, సంతోషం, సంతోషపడాలి, సంతోషపడాలి.